మనుషుల్లో చాలామంది ఇట్ట ఆలోచిస్తే ఎంత బాగుండు. ఒకడు పోయి రైలు కింద తలకాయ పెడతాడు, ఎవరన్నా నా బోటోడు నీ బోటోడు చూసి కాపాడి ఎందుకురా సావాలనుకున్నా అంటే ఇంట్లో భార్య పొడి బడలేకపోతున్నా నామయ్య అంటాడు. ఇంటో ఆళ్ళ పొడి పడలేకపోతున్నా ఏళ్ళ పొడి పడలేకపోతున్నా అందుకని అట్ట ఎందుకని ఇట్ట. నీ చావు కోరినటువంటి వాళ్ళని లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు సచ్చినా పర్వాలేదన్న వాళ్ళని లక్ష్య పెట్టి వాళ్ళ కోసం సచ్చి అవసరం ఏముంది? నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు నీ దేవుడు. నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు బ్రతికుండాలి, నువ్వు సజీవంగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్న వాడు ఒకడు ఉన్నాడు. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు, చచ్చిపోవాలనిపిస్తుంది, తాడు వేసుకొని చీర వేసుకొని కిరసనాయిలు దేవులాడుకొని గ్యాస్ నూనె దేవులాడుకొని గ్యాస్ ఓపెన్ చేసుకొని పిచ్చి ముఖమా. నీ చావును ఆశించేవాళ్ళు, నువ్వు సస్తే పర్వాలేదు అనుకునేవాళ్ళు, వాళ్ళ ప్రేమ దొరకలేదని ఏడుస్తావా? వెర్రి ముఖమా. నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ, నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు, చచ్చేంతగా నిన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు నిన్ను ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత. బోడి ప్రేమ. ఏం ప్రేమ?